నేనే జాయ్, ఫాదర్ జాన్. చాలా సంవత్సరాల ముందు పని ఆపేశాను, మళ్ళీ తిరిగి రాలేదు. దీంట్లోకి లాగింది మీ వాడి. నా కోసం మీరు వెతుకుతున్నారన్న విషయం తెలిసి నేనే మీ దగ్గరకు వచ్చాను. నువ్వెక్కడ దాక్కున్నా సరే ఈ దాస్ గడిని చంపేస్తాడు.
ఎలాగుంటుందో చూడరా. కొన్ని రోజులుగా మనశ్శాంతి అనేది లేదు ప్రభువా. ఎవరో వెనుకాలొస్తున్నట్టుగా ఉంది. చావంటే భయంగా ఉంది. చనిపోయిన వాళ్ళందరూ నన్ను తరుముతున్నట్టుగా ఉంది. అందరి పట్ల నాకెందుకో ఎంతో కోపంగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నిద్ర అనేదే నాకు లేకుండా పోయింది. అంతా నీ భ్రమే జాయ్. భగవంతుని మాత్రమే నమ్ము. మంచివాళ్లకు ఎప్పుడూ చెడు చెయ్యడు. నీతో ఉన్న వాళ్లందరికీ నువ్వు ప్రియమైన వాడివి. కాని చనిపోయిన వాళ్లందరూ నన్ను పిలుస్తున్నట్టే ఉంది ప్రభువా. మా అమ్మ, నా భార్య, వాళ్ళే నాకు కనిపిస్తున్నారు. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. నాకెందుకు జరగకూడనిది జరుగుతుందనిపిస్తోంది. జాయ్, వీటన్నింటినీ నువ్వు మరచిపో. కానీ నువ్వు ఇంతవరకు వెళ్ళలేదు నీకిష్టమైన వాళ్ళ సమాధి దగ్గరికి. అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యి. నీకు సమాధానం దొరుకుతుంది.